ట్రైలర్స్ ఎట్లా ఎలా జరుగుతుంది, సీక్వెన్స్ ఎలా ఉంటుంది, మొత్తం నేరేషన్ బాగా చూపిస్తారు దర్శకుడు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని, అన్ని ఆధారాలతో చర్చకు రావాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకి సవాల్ విసిరారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూమా నాగిరెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆమె శిల్పాపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాధరణతో వచ్చిన టీడీపీ కౌన్సిలర్లపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రవి మాట్లాడిన మాటలకి మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆయన మేము చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు ఇవన్నీ కూడా బయట పెడతాను నేను తలుచుకుంటే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఎందుకు తలుచుకోవట్లేదో, ఎవరు ఆయనను అడ్డుకుంటున్నారో మాకు కూడా తెలియట్లేదు. మీరు ఏవైతే మా మీద ఉన్న కంప్లైంట్స్, అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు ఏవేవో చెప్పినారు కదా, అవన్నీ కూడా మీరు బయట పెట్టాలని మేమే మిమ్మల్ని అడగడం జరిగింది. అదే రోజు ఆధారాలతో సహా మీరు తీసుకురావాలా, ఉట్టి మాటలు చెప్తే ఎవడన్నా చెప్పగలుగుతాడు, రోడ్డు మీద పోయేవాడు ఎవడన్నా మాట్లాడగలుగుతాడు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి మీరు మాట్లాడే మాటలకి ఆధారం లేకుండా మాట్లాడితే మీ పరువే పోతుంది కాబట్టి అన్ని విధాలుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఆధారాలు తీసుకురండి, మేము ఆధారాలు తీసుకొస్తాము. మీ గురించి మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకు మాట్లాడినాం, దాని వెనకాల ఏంటి అనేది మా దగ్గర ఫైల్స్, ప్రూఫ్లతో సహా, ఆధారాలతో సహా మేము అన్ని కూడా తీసుకోవడం జరిగింది. మీరు కూడా అదే ఆధారాలు మాకు సంబంధించిన ఏది ఉంటే మీరు కూడా రెడీగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి మేము మీకు గుర్తు చేస్తున్నాం. ఎల్లుండే ఫిబ్రవరి 4 ఎల్లుండి 4 గంటలకి గాంధీ చౌక్ దగ్గర, ఎందుకంటే ప్లేస్ మీరు ఎట్లా డిసైడ్ చేయట్లేదు, మీరు మర్చిపోవచ్చు, మీరు ఎమ్మెల్యే చాలా బిజీ అయి ఉండొచ్చు, నేను చెప్పిన వెంటనే మీరు కూడా హైదరాబాద్ పోయినారని చెప్పడం జరిగింది. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాము, ఫిబ్రవరి 4 4 గంటలకి గాంధీ చౌక్ దగ్గర మేమందరం కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా ఉంటారు, మేము కూడా వస్తాం.